వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. వైరస్ కారణంగా దేశంలోని అన్ని పరిశ్రమలు మరియు వ్యాపారాలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడి పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు. 40 రోజులుగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు మరియు చిన్న మరియు మధ్యతరగతి ప్రజలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కడానికి కేంద్ర ప్రభుత్వం 130,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీను ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో కొనుగోలు శక్తి తగ్గి దేశం ఆర్థిక మాంద్యం అంచనా నిల్చునే పరిస్థితి ఏర్పడింది. అమెరికా మరియు యూరోప్ దేశాల వలె భారత్ ఆర్థిక రంగంలో బలమైన దేశం కాదు. అందుకే నోట్లను ముద్రించడం లేదు. అమెరికా ప్రభుత్వం నేరుగా డబ్బును ప్రజలకు అందించి ఎకనామీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కస్టమర్లకు ప్రీ అప్రూవ్డ్ రుణ బ్యాంక్ ఈ ఎమర్జెన్సీ లోన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా అతి తక్కువ వడ్డీకి రుణాలను అందించనుంది. ఎస్బీఐ తెలిపిన సమాచారం ప్రకారం 5 లక్షల లోపు రుణాలకు 10.50% వడ్డీని విధించనుంది. ఈ రుణాలను 45 నిమిషాల్లో పొందవచ్చునని ప్రకటించింది. తీసుకున్న రుణాలపై 6 నెలల పాటు ఎటువంటి ఈఎంఐ ఛార్జీలు చెల్లించనవసరం లేదని తెలిపింది. అయితే ఈ సేవలు అందరికీ అందుబాటులో లేవు. కేవలం ఎస్బీఐ సెలెక్ట్ చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది. ప్రీ అప్రూవ్డ్ రుణాలు పొందడానికి అర్హత ఏమిటి? వాస్తవానికి అధిక ఆదాయం కలిగిన వ్యక్తులకు మాత్రమే బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ రుణాలను అందిస్తాయి. ఎందుకంటే రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం వీరికి మాత్రమే ఉంటుందని బ్యాంకులు విశ్వసిస్తాయి. అయితే వీళ్లకు కూడా వెంటనే రుణాలను అందించవు. ముందుగా ఖాతాదారు ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాతనే ఈ ఆఫర్లను బ్యాంకులు ఇస్తాయి. రుణాలు తిరిగి చెల్లింపు, ఆదాయ స్థాయి, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం వగైరా అంశాలను పరిశీలించిన వెంటనే బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ రుణాలు అందించడానికి సిద్ధమవుతాయి. వచ్చిన ఆఫర్లకు దరఖాస్తు చేసిన రుణం లేదా ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డు మంజూరు చేయాలా వద్దా అన్నది బ్యాంకుదే తుది నిర్ణయం. మీ రుణ అర్హతను ఏ విధంగా తెలుసుకోవాలి? మీరు మీ రుణ అర్హతను తెలుసుకోవాలంటే PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి 4 అంకెలు ఎంటర్ చేసి 567676కు SMS చేయాలి. ఇప్పుడు మీరు లోన్కు అర్హులో కాదో తెలిసిపోతుంది. మీకు తిరిగి బ్యాంక్ నుంచి MMS వస్తుంది. ఈ లోన్కు అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. వెంటనే లోన్ డబ్బులు అకౌంట్లోకి వచ్చేస్తాయి. ప్రీ అప్రూవ్డ్ లోన్కు ఎలా అప్లై చేసుకోవాలి? లోన్ కోసం అప్లై చేసుకోవాలంటే SBI యోనో యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రీ అప్రూవ్డ్ లోన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లోన్ టెన్యూర్, లోన్ అమౌంట్ను ఎంటర్ చేయాలి. తర్వాత OTP ఎంటర్ చేయాలి. లోన్ డబ్బులు 24 గంటల్లోపే మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. తెలుసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏమిటి? ప్రీ అప్రూవ్డ్ రుణ ఆఫర్ వచ్చింది కదా అని ముందు వెనుక చూసుకోకుండా ఓకే చెప్పేస్తే కొంత ఇబ్బంది కూడా ఉండవచ్చు. దరఖాస్తుకు ముందు అసలు ఈ రుణ అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. ఎంత వడ్డీ రేటుకు రుణం ఇస్తున్నారో చూసుకోవాలి. ఇంటి రుణం విషయంలో అయితే స్థిర వడ్డీ రేటా లేక చెర వడ్డీ రేటా అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవాలి. ఈ రుణంపై ఎలాంటి షరతులు ఉన్నాయో కూడా అవగాహన చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఏమి తెలుసుకోకుండా రుణాన్ని తీసుకుంటే తర్వాత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. ఈ అంశంపై మీకు ఏదైనా సందేహం ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము సంబంధిత నిపుణుల ద్వారా సమాచారం సేకరించి వెంటనే మీకు అందిస్తాము. గ్రామీణ వ్యాపార సమాచారం, ఆధ్యాత్మిక జీవిత చరిత్రలు, తాజా వార్తల వీడియోలు మా ఛానల్లో అనేకం ఉన్నాయి. వెంటనే చూడండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.